నమస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకొని ఏకంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోన్ని ఆడిన జట్టులో చోటు దక్కించుకోగలిగాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉన్న ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఋతురాజ్ గైక్వాడ్తో కలిసి మొదటి వికెట్కి యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం శ్రేయస్ అయ్యర్తో కలిసి రెండో వికెట్కి ఎనభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్ నలభై ఎనిమిది బంతుల్లో పదకొండు ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు తన కెరీర్లో పదకొండవ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్కి ఇది మూడో హాఫ్ సెంచరీ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రెండు సిక్సర్లు రెండు ఫోర్లతో ఇరవై పరుగులు చేసిన ఇషాన్ కిషన్ అదే ఓవర్ ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు అయితే ఇప్పుడు భారత ఆటగాళ్ళందరూ టీ ట్వంటీ కప్ జట్టులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆడుతున్నారు దీనిపైనే కిషన్ మాట్లాడుతూ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్లు వాళ్ళిద్దరూ టీంలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయమని అడగలేను కాబట్టి ప్రాక్టీస్ సెషన్స్లో బాగా ఆడి తుది జట్టులో ప్లేస్ దక్కించుకోవడమే నా పని అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకోవడానికి నూరు శాతం కృషి చేస్తాను నేను బాగా ఆడగలనని ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా పూర్తి ఫోకస్ ఇప్పుడు దానిపైనే ఉంది రోహిత్ రాహుల్ ఎంతో సాధించారు వాళ్ళు ఎన్ని పరుగులు చేశారో అందరికీ తెలుసు కాబట్టి నా కోసం వాళ్ళను పక్కన పెట్టాలని కోరుకునేంత మూర్ఖుణ్ణి కాదు అయితే సెలెక్టర్లు కోచ్ల దృష్టిలో పడేందుకు ఏం చేయాలో ఎంత చేయాలో అంతా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అవకాశం వచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వడమే నా వంతు అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషోర్ అయితే ఈ టీ ట్వంటీ సిరీస్కు విశ్రాంతి పేరిట రోహిత్ దూరంగా ఉండగా గాయం కారణంగా రాహుల్ దూరమయ్యాడు అనే విషయం అందరికీ తెలిసిందే